ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. అయితే ఒక నియోజకవర్గానికి రాజీనామా తప్పనిసరి అయింది. దీంతో రాయ్బరేలీ ఎంపీగా కొనసాగడానికి నిర్ణయించుకున్న రాహుల్ వయనాడ్ను వదులుకోవడంతో ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం ప్రచారానికి మాత్రం పరిమితమైన ప్రియాంక గాంధీ ఇప్పుడు సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్ నుంచి పోటీకి దిగబోతున్నారు. అయితే ఈ సీటు నుంచి ప్రియాంక 7 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవాలని కాంగ్రెస్ లక్ష్యం పెట్టుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. అది సాధ్యం ని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా కూటమి తరపున ప్రియాంక బరిలోకి దిగబోతుంది గనక వారి కూటమిలో భాగస్వామి అయిన సిపిఐను బుజ్జగించి వారు పోటీలో లేకుండా చేయగలిగితే తప్ప ప్రియాంక గాంధీకి 7 లక్షల మెజార్టీ సాధించడం కుదరదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పార్టీ ఆ మేరకు టార్గెట్ పెట్టుకోవడం ఓకే కానీ అప్పటికీ కష్టమే అనే వాదన కూడా వినిపిస్తోంది. వయనాడ్లో రాహుల్ గాంధీ తొలిసారి పోటీ చేసినప్పుడు కేరళ ప్రజలు ఆయనకు ఘన విజయంతో పట్టం కట్టారు. 2019లో ఆయనకు మొత్తం 7.06 లక్షల ఓట్లు పొలిగాయి. 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ దక్కింది. 2024 వచ్చేసరికి ఆయన మెజార్టీ 3.5 లక్షలకు పడిపోయింది. అంటే గతంతో పోలిస్తే రాహుల్ మెజార్టీ కాస్త తగ్గింది. అయితే సిపిఐ కాంగ్రెస్ మిత్రపక్షాలే అయినప్పటికీ ఈ సీటును వారు వదిలిపెట్టలేదు. సీనియర్ నాయకుడు రాజా సతీమణి అన్ని రాజా ఇక్కడ నుంచి బరిలోకి దిగారు. ఆమెకు 2.83 లక్షల ఓట్లు వచ్చాయి. దాంతో రాహుల్ మెజార్టీ తగ్గడానికి కారణమైంది. ఇక త్వరలో జరుగుతున్నది ఉప ఎన్నిక. రెండు చోట్ల పోటీ చేసి గెలిచి రాయ్బరేలీని ఉంచుకుని తమను విస్మరించినందుకు వయనాడ్ ప్రజలు అసంతృప్తితో ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన సొంత చెల్లెలే అక్కడ బరిలో దిగనున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఓటు బ్యాంకు పదిలమే. కానీ 7 లక్షల మెజార్టీ అనేది కాంగ్రెస్కి బిగ్ టాస్క్ అని చెప్పాలి. కాకపోతే మోదీ 3.0 సర్కార్ కూడా ఏర్పడిపోయిన తర్వాత ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలో జయాపజయాలు ఎవరూ పెద్ద సీరియస్గా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అతి ప్రయత్నం మీద సిపిఐను బుజ్జగించి వారిని పోటీలో లేకుండా చేయగలిగితేనే ప్రియాంక మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. అలా జరిగి సిపిఐ కూడా ప్రియాంక కోసం ముమ్మరు ప్రచారం చేస్తే 7 లక్షల మెజార్టీ రావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ప్రియాంక కల నెరవేరుతుందో లేదో చూడాలి. ప్రియాంక గాంధీ 7 లక్షల మెజార్టీతో గెలిస్తే ఆ సీటు చరిత్రలో నిలుస్తుంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.